హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ యురెడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ యురెడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. 10th ఇంటర్ డిగ్రీ అర్హతలతోటి మనకు తెలంగాణ లోపల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. డాటా ఎంట్రీ ఆపరేటరు, ల్యాబ్ అటెండెంటు, ఆఫీసర్ సబార్డినేట్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్ చాలా తక్కువ సమయం ఉంది. చివరి తేదీ 16/4/2024 ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ముందుగా మనకు పోస్టుల వివరాలు, క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 11 ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, టైప్ రైటింగ్ హయ్యర్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ 3 వేకెన్సీలు ఉన్నాయి. వీళ్ళు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ అనేది ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 9 పోస్టులు ఉన్నాయి. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. మొత్తం 24 పోస్టులకి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనకు ఒక జిల్లా నుంచి వచ్చింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్లు కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాల నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ మనకు 5 నుంచి ఉంది. 16/4/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల సాయంత్రం 5 లోపల మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ IDOC గద్వాల్, అక్కడ అప్లికేషన్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిల్ చేయాలంటే, ఆన్లైన్ ద్వారా చేయాలంటే ఆన్లైన్లో జోగులాంబ గద్వాల్ మెడికల్ కాలేజ్ @gmail.com అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఆల్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా సంబంధించిన కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజ్ లోపల అవుట్సోర్సింగ్ బేసిస్ పైన మనకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి 18/4/2024 రిలీజ్ చేస్తారు. ఆబ్జెక్షన్స్ని, కరెక్షన్స్ని 18/19 నాడు స్వీకరిస్తారు. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 20 నాడు ఫైనలైజేషన్ చేసి లాటరీలో ఎవరైతే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి సంబంధించి 22/4/2024 లాటరీలో ఫైనలైజేషన్ చేస్తారు. కామన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ప్రిఫరెన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇస్తారు. సో వీటికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత పోస్టులను బట్టి, క్వాలిఫికేషన్ని బట్టి సెలక్షన్ అనేది చేసుకుంటారు. సో వెళ్ళేటప్పుడు మనకు అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ 1st నుంచి 7th వరకు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ హ్యాండ్ కప్డ్ ఉంటే సదరం సర్టిఫికేట్, రోస్టర్ పాయింట్ సంబంధించి సెలెక్టెడ్ అండర్ దానికి సంబంధించి చూస్తారు. సో ఈ ఉద్యోగాలన్నిటికీ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, క్యాటగిరీ, క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్, సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూషన్, మండల్, డిస్ట్రిక్ట్. సో డేట్ ప్లేస్ వేసేసి మనము డిక్లరేషన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇది అప్లికేషన్. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16/4/2024 అనేది ఉంది. సో ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రకాలుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఆఫీస్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆఫీసు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 పద్ధతులు, ఒకటి మెయిల్ ఐడి లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ IDOC గద్వాల్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి 16/4/2024 లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.